స్పైసీ వంటలో మంచి మంచి వంటలు చేయడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? శోభ. శోభ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాగలింగంపల్లి. బాగలింగంపల్లి. శోభ గారు, ఈరోజు మీరు నిజంగానే మీ పేరుకి తగినట్టు శోభిస్తున్నారు బాగా. సో మీ కలర్ శారీ రెడీ అవ్వడం అంతా కూడా చాలా బాగుందండి. బ్యూటిఫుల్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. సో ఇద్దరు బాగా టెన్షన్ గా ఉన్నారండి. ఇలా ఉంటే కుదరదు. మీరు వంటలు చేయాలి. మీ టెన్షన్ వంటలో చూపించారంటే వంట పాడైపోతుంది. సో ఇక్కడ మీకు టెన్షన్ పడడానికి రీజన్ ఏం లేదండి. సో బికాస్ యూ హ్యావ్ వెరీ ఫ్రెండ్లీ యాంకర్ యూనో. సో నేను మీతో హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నాను కాబట్టి మీకు ఇంకెందుకు టెన్షన్? నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ. రాజుగారు కూడా లేరు. సో హ్యాపీగా కూల్ గా స్టేబుల్ గా ఫోకస్ గా చేసుకోండి వంట. సో ముందు ఎవరు వంట చేస్తారు ఈరోజు? ఆవిడేమో వాట్ ఎవరు చేస్తారు? ముందు అడిగేయాలండి. ఎప్పుడు నేను అనాలి. చెప్పండి ఎవరు? నేను చేసేస్తాను. ఇద్దరు చేయకపోతే చెప్తున్నా. చెప్పండి. శోభ గారు ఏం చేస్తారు? శోభ గారు తమలపాకు బజ్జీ కర్రీ. తమలపాకు బజ్జీ కూర. కూర. ఓహో, తమలపాకు బజ్జీలు తెలుసు. దాంతో కూర కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, మరి శోభ గారు రెడీ? మీరు స్టార్ట్ చేద్దాం. ఓకే, తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకెందుకు లేట్? స్టార్ట్ చేసేద్దాం. ఓకే రెడీ అండి శోభ గారు. ముందు ఆయిల్ హీట్ పెట్టేద్దాం, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. సో చెప్పండి, ఇప్పుడు మీరు బజ్జీల పిండి కలుపుకోవాలా? ఏంటది? బియ్యం పిండి అండి. బియ్యం పిండి. ఇది శనగపిండి. శనగపిండి. కొంచెం కారం. కారం. స్పూన్ కావాలా? నన్ను అడగండి, నేనున్నాను కదా. కారం. తర్వాత సాల్ట్. తర్వాత కొంచెం వాము. వాము. ఇలా డీప్ ఫ్రైలు అవి చేసుకునేటప్పుడు మన పాతకాలం నుంచి కాస్త వాము వేస్తారు, ఎందుకు తెలుసా? డైజెషన్ కోసం. ఇవన్నీ కలుసుకోవాలి. అందుకొరకు మీకు నీళ్లు కావాలి. అది మీరు నన్ను అడగాలి. అడగండి. వాటర్ కావాలండి. అడగంటే అమ్మాయిని అన్నం పెడుతుందా? పెట్టదే. చూసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోయాయి. నీ వంట నా వల్ల పాడైపోయింది అనుకోండి. బజ్జీ పిండిలాగా కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఇంకో నీళ్ళు కావాలి. ఇంకో కొంచెం ఉండలు కట్టకుండా కొంచెం సోడా మర్చిపోయాండి. సోడా. కొంచెం సోడా. వంట సోడా. వంట సోడా. సో బజ్జీ పిండి రెడీ అయిపోయింది. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తర్వాత లీవ్స్ కట్ చేసుకుందాం. ఓకే, తమలపాకులు కట్ చేసుకోవాలా? సో తొడిమలన్నీ తీసేసుకోవాలి. అంత చిన్నగా కట్ చేసుకోవాలా? డిప్ చేసేయాలి అందులో వేసి. ఓహో, ఇలా చేస్తారా బజ్జీలు అంటే? నేను రోల్ చేస్తారు పిండితో పెట్టి తమలపాకును రోల్ చేసి చేస్తారు అనుకున్నా. ఓ, ఈ మెథడ్ కూడా బానే ఉంది. సో పీసెస్ పీసెస్ గా తమలపాకు కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసేసుకుని బాగా డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి. వేసుకోవచ్చు మీరు. ఏంటి పకోడీలా వేస్తున్నారు? పకోడీలు అండి, ఆనియన్ పకోడీ లాగా. మరి బజ్జీ కూర అన్నారు. బజ్జీ కూడా అంటారు, ఆనియన్ బజ్జీ అని కూడా అంటారు. శోభ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? మా అమ్మాయిది మొత్తం నేనే చూసుకుంటాను, కాలేజీ స్కూల్ నుంచి. చూసుకుంటానంటే మీరు తీసుకెళ్లడము తీసుకురావడము అంతా చూసుకుంటాను. ఏం చదువుతుంది మీ అమ్మాయి? అమ్మాయిది ఇంటర్ అయిపోయింది ఇప్పుడు.
ఇంటర్ అయిపోయిందా? మీరే దింపి మీరే తీసుకొస్తారా? తీసుకొస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, మై మదర్ అండ్ ఫాదర్ విన్నారా ఇది? ఏ రోజన్నా దింపారా నన్ను? వెళ్ళా అని చెప్పి తొక్కలో సైకిల్ ఇచ్చి పంపించేవాళ్ళండి నన్ను. ఎన్నిసార్లు కింద పడ్డాను తెలుసా వెళ్లే దారిలో సైకిల్ తొక్కడం రాక? అది కూడా నాకు కనిపెట్టిన సైకిల్ కాదండి, మా అమ్మ తొక్కిన సైకిల్. అదేమో ఇంత ఎత్తు ఉండేది, నేను కింద ఉండేదండి. ఇప్పుడు మా అమ్మాయి నా బండి వేసుకుని వెళ్తుందిలేండి. అవునా? మీరన్నా బండి ఇచ్చారండి, మా అమ్మ నాకు సైకిల్ ఇచ్చారండి. ఇంటర్లో కూడా సైకిల్ తొక్కుని వెళ్లేదాన్ని. చూసారా ఇన్ని కష్టాలు పడ్డాను నేను. కొంచెం వేగాలి, కలర్ రావాలి, అప్పుడు దాకా కొంచెం ఆగండి, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సరిపోతుందండి? ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకొంచెం కలర్ రావాలి కదా, కాస్త బ్రౌన్ అయితే ఇంకా బాగుంటుంది. అప్పుడు దాకా టైం ఎందుకు వేస్ట్ చేయడం? మనకు అసలు టైం వేస్ట్ చేయడం నచ్చదు కదా. ఇక్కడ ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఏంటండి ఈ ప్రాసెస్ లో ఏం చేసుకోవాలి? ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇద్దామండి. కొన్ని ఆనియన్స్. ఈ స్టవ్ బాగా సిగ్గుపడుతుంది, ఇంత త్వరగా హీట్ అవ్వదు. దానికి కూడా మీలాగా సిగ్గు. నాకు కూడా ఇలాంటి పోయి ఉండే. ఇలాంటి పోయి ఉండిందా? అంటే ఏంటి, ఒకటి బాగా వెలుగుతుంది, ఒకటి తక్కువ వెలుగుతుందా? తీసి పక్కకు పెట్టేశాను. తీసి పక్కన పెట్టద్దాం మనం కూడా. వంటలు బాగా చేస్తుంటారా శోభ గారు? చూస్తుంటారా? అభిరుచి చూస్తాను. నచ్చుతాయా వంటలు? రాజుగారు చేసే వంటలు నచ్చుతాయి. రాజుగారు వంటలు కార్వింగ్ బాగుంటాయి. కార్వింగ్ బాగుంటుందా? ఎప్పుడైనా ట్రై చేసారా? చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్ కూడా. అది ఓహో, కార్వింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సూపర్. తీసేద్దాం కదా, ఇవి అయిపోయినాయి కదా. అరుణ గారు చెప్పేటి కూడా వింటుంటాను. సో అవన్నీ ఫాలో చేస్తూ ఉంటారా మరి? ఓకే. సో ఇప్పుడు బజ్జీలు వేగాయి అనమాట, వీటిని ఇక్కడ ఇలా పక్కన తీసి పెట్టుకుంటాను. సో ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్. అది ఆనియన్ వేసినాం కదండి, తర్వాత మీకు వీలుగా పాన్ ఇటు పెట్టిచ్చేస్తాను, హ్యాపీగా చేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి అండి. తర్వాత కరివేపాకు, కొంచెం కరివేపాకు ఇది కలుపుకోండి. ఇది టమాటా ప్యూరీ అండి. టమాటా ప్యూరీ, టమాటా ఉడికిచ్చి పేస్ట్ చేశాను. లేదండి, పచ్చి చేశాను, ఇప్పుడు బాయిల్ అయిపోయింది. కొంచెం టమాటా ప్యూరీ వేగాలి. సో బజ్జీలు ఏమో ఎక్కువ ఉన్నాయి, కర్రీ చూస్తే దాదాపుగా కాస్త కొంచెం అనిపిస్తుంది. సో దానికి ఎంత కావాలో అంత బజ్జీలు, అంత బజ్జీలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం వేసేయక్కర్లేదు. టేస్టీగా ఉన్నాయండి. కర ఉన్నాయి. యాక్చువల్లీ ఇలాగ చేసుకుని తినేయచ్చు, చాలా బాగుంది. స్నాక్స్ లాగా. అండ్ తమలపాకుతో చాలా బాగుంటాయి కదా. తమలపాకు మంచిదండి. మంచిది అండి. ఆకుకి సంబంధించిన ఫ్లేవర్, ఆ టేస్ట్ అంతా కూడా మొత్తం పిండికి పట్టేసి ఆయిల్ లో డీప్ ఫ్రై ఉంటుంది కదా, ఇంకేంటి ఆలస్యం. హ్యాపీగా సాస్ ఏదైనా పెట్టుకుని తినేయడమే ఈవినింగ్. పసుపు, తర్వాత కొంచెం వేగాలి. ఈటీవి అభిరుచిలో కూడా రెగ్యులర్ గా వస్తాయి కదండి, అవి కూడా చూస్తుంటాను. అవి కూడా చూస్తుంటారా? వెరీ గుడ్. మా అమ్మాయికి రోజు ఒక వెరైటీ చేసి పెట్టాలి. రోజుకు వెరైటీ చేసి పెట్టాలా మీ అమ్మాయికి? అందుకని కాబట్టి ఈటీవీని ఫాలో కావాలి చూస్తారు. ఈటీవీని ఫాలో కావాలి. కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం కర్రీ లాగా వస్తుందండి. నెక్స్ట్ అండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకో. సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసినాం కదా అండి, లైట్ గా పచ్చిమిర్చి వేసారు కాబట్టి కొంచెం లైట్ గా కారం వేసి. నెక్స్ట్ ఏం చేద్దామండి? అవి కొన్ని దానికి తగిన మీకు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని కావాలో చూసుకుని వేసుకోవడం. సరిపోతుందా?
కొంచెం వాటర్ ఇవ్వండి. వాటర్ కొంచెం వాటర్ ఇద్దాము. కొంచెం మూత పెట్టిద్దాము. ఇది వేసినాము. ఓకే, ఎంతసేపు ఉండాలండి? ఒక 1 మినిట్ చూద్దామండి. చూద్దాం. ఓకే, సరిపోతుందా అండి? ఆపేద్దాం స్టవ్. ముందు కర్రీ పెట్టేసి తర్వాత పెట్టుకోండి. లేదండి, ఇట్లా పెట్టేసాను. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి, టేస్ట్ చూసి. ఓకే, వేడివేడిగా తమలపాకు బజ్జీ కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో బియ్య పిండి, శనగపిండి, కారం, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి వంట సోడా వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. దీనిలో తమలపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. చివరిగా బజ్జీలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, తమలపాకు బజ్జీ కూర రెడీ.